ప్రేక్షకులందరికీ నమస్కారం. బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే మీరు హోమ్ టూర్ కి సంబంధించిన ఇది టోటల్ వీడియో అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపించేది ఒక మినీ రాజమహల్ లాంటిది, ఈవెన్ మీరు రాజమహల్ అనుకోండి. సో మనకిది జమ్మల మడుగులో ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అన్నమాట. సో ప్రెసెంట్ ఒక 50% 60% వరకు టోటల్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రధాన ద్వారం ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనల్ని పిలిపించడం జరిగిందనమాట. సో మెయిన్ డోర్ విత్ సబ్ డోర్స్, ఆల్ విండోస్, అసలు ఎలా అలైన్మెంట్ చేయాలి, ఎంత కొలత ప్రకారం చేయాలి, ఒక వాల్లో ఏ ప్లేస్మెంట్లో పెట్టాలి, ఎంతెంత డిస్టెన్స్లో పెట్టాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో అవన్నీ మనం ఈరోజు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ముందుగా ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపించే హౌస్ ఏంటంటే కంప్లీట్ గా 53x53 అప్రాక్సిమేట్లీ సైజ్ అనమాట హౌస్ సైజ్. అండ్ టోటల్ సైట్ వచ్చేసి మీకు ఇది 20 సెంట్ల వరకు ఉంటుంది. సో దీని లోపల మీకు అవుటర్ టు అవుటర్ అప్రాక్సిమేట్లీ టోటల్ అవుటర్ టు అవుటర్ 70 వరకు ఉంటుంది, 70 ఫీట్. అండ్ లెంగ్త్ వచ్చేసి 80x120 సో మనం కటింగ్స్ కొన్ని తీసేసినాం కదా. సో 70x120 టోటల్ సైట్ సైజ్ అనమాట ఇది. సో దీని లోపల ఇలాంటి ఒక రాజమహల్ మోడల్లో ఇక్కడ డిజైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్ పదమండలి వాస్తుపురుష మండలి యొక్క ఒక్కొక్క భాగాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ టోటల్ సైట్లో స్ప్రెడ్ చేసి ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. సో దీని లోపల మొట్టమొదటిగా దీనికి సంబంధించిన ప్లాన్ మీకు వివరిస్తాను, దీని తర్వాత ఒకసారి టోటల్ ఇల్లంతా చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. పేరు అక్రమ్ అండి. సో ఈయననే సైట్ ఇంజనీర్. సో కంప్లీట్గా ఈయన ఇక్కడ దగ్గరుండి నేను చెప్పిన ఒక్కొక్క సెంటీమీటర్ పిన్ టు పిన్ చేసిన వ్యక్తి అనమాట. సో ఈయన మెయిన్ ఓనర్ రవి గారు. ఈయన వచ్చేసి జమ్మల మడుగులోనే ఉంటారు ప్రజెంట్ అయితే. సో ఇంతకుముందు గండికోట ఏరియా అయినది. సో నెక్స్ట్ టైం మనం గండికోటకు విజిట్ చేసినప్పుడు ఈయననే మొత్తం తింపుతా అని చెప్పింది నాకు. సో అది కూడా మీకు చెప్తున్నాను. సో అప్పుడు కూడా మీకు ఒక మంచి ఎపిసోడ్ నేను చేసిస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ పరంగా మనం చూస్తే ఇటు వచ్చేసే బాబు. సో ప్లాన్ పరంగా చూస్తే ఈ ఇంటికి చేసిన ముఖ్యమైన సూత్రం, ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఈ ఇంటికి 4 సైడ్లు రోడ్ తీసుకున్నాం. యాక్చువల్గా ఇది మొత్తం 25 సెంట్లు అయితే 5 సెంట్లు కేవలం ఈ రోడ్కి వదిలేసాం. నెక్స్ట్ ఉత్తరంలో రోడ్ ఉంది, పడమరలో రోడ్ ఉంది, తూర్పులో రోడ్ ఉంది, దక్షిణంలో రోడ్ ఉంది. సో ఏ ఇంటికైతే ఈ 4 రోడ్లు ఉంటాయో వాళ్ళు ఈక్వల్ టు ఒక హయ్యర్ లెవెల్ అనమాట. ఒక పొలిటికల్ అనుకోండి, ఏ పరంగా అయినా కూడా ఒక రాజు లాంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి ఇండ్లలో నివసిస్తారు. ఎందుకంటే పక్కింటి దోషాలు రావద్దు అని మనం మాట్లాడుతుంటాం కదా. సో పక్క ఇల్లు తగలకుండా అసలు మన యొక్క ఇంటికి 4 వైపులా ఖాళీ వదలడం అన్నంత ఉన్నతమైనది ఇంకొకటి లేదు. సో ఈ ప్లాన్లో మీరు చూస్తే ఇది మీకు అప్రాక్సిమేట్లీ 53x53 ఇక్కడ వరకు. ఇది టోటల్గా మీకు వరండా, ఇదంతా వరండా. ఈ సైడ్ అంతా మీరు చూసేదంతా వరండా ఇదంతా కూడా. ఇది మళ్ళీ మనకు సెట్ బ్యాక్, ఇది సెట్ బ్యాక్, ఇది సెట్ బ్యాక్. సో వరండా 5 ఫీట్ అండ్ సెట్ బ్యాక్ 5 ఫీట్, వరండా 5 ఫీట్, సెట్ బ్యాక్ 5 ఫీట్, వరండా 5 ఫీట్, సెట్ బ్యాక్ 5 ఫీట్. సో ఈ విధంగా ఇటు 10 తీసుకున్నాం. సో ఫ్రంట్ వచ్చేసి 44 ఫీట్ 7.5 ఇంచ్ వచ్చింది. అండ్ ఈ వరండా తర్వాత మనం కరెక్ట్గా చూస్తే కనుక 33 అడుగుల 3 ఇంచులు ఇక్కడికి వచ్చింది. సో వీళ్ళకి ఇక్కడ వాటర్కి సంబంధించిన సంపు, కార్ పెట్టుకోవడానికి ఇదే ప్లేస్ ఈశాన్యంలో చెప్పడం జరిగింది. సో దీనికి సెంటర్లో 2 అడిషనల్గా పిల్లర్స్ తీసుకోవడం జరిగింది. సో ఇదంతా సెట్ బ్యాక్స్ ఇవన్నీ వదిలేస్తే సెంటర్ డోర్ మళ్ళీ ఇక్కడ ఆర్చ్, నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్చ్ లేదంటే ఓపెనింగ్, వెనకాల డోర్, 4 సెంటర్ డోర్స్ ఇందులో మనం కనిపించవచ్చు. ఇప్పుడు రియల్ టైంలో చూస్తే మనకి ఫ్రంట్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి టోటల్ గ్రూయింగ్ సిస్టమ్ వచ్చేసేసి మంచి ఎలివేషన్ డిజైన్ వస్తుందన్నమాట. సో దాంతోపాటు మెయిన్ డోర్ విత్ 2 విండోస్ కింద పైన మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఎలివేషన్ ఫోటో చూపించండి ఒకసారి, సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఇది వచ్చేసేసి కంప్లీట్గా వరండా ఎంటర్ అవుతూనే ఇది ఒక చిన్న హాల్. దాని తర్వాత ఈ రూమ్ వచ్చేసేసి కంప్లీట్గా ఒక సిట్అవుట్ లాగా తీసుకున్నారు. ఇది కంప్లీట్ ఒక సిట్అవుట్ లాగా తీసుకున్నారు. ఇదొక రూమ్,
కాకపోతే ఇక్కడ చేంజెస్ ఏమైందంటే, ఇది స్మాల్ రూమ్ తీసుకొని ఇదంతా సిట్అవుట్ లాగా తీసుకొని ఈ ప్లేస్లో స్టేర్ కేస్ తీసుకున్నారు. ఒక బ్రహ్మసూత్రం అంటే మెయిన్ డోర్ పెట్టిన తర్వాత ఈ బ్రహ్మసూత్రంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈ సెంటర్ లైన్ క్లియరెన్స్ చేసి ఇక్కడ మెట్లు పెట్టుకోవడం జరిగింది. ఈ రూమ్ చిన్నగా చేసేసి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తంలో ఈ రూమ్ మొత్తం కంప్లీట్ లివింగ్ రూమ్, ఇది సపరేట్ ఒక సిట్అవుట్ ఒక ఆఫీస్ రూమ్ అనుకోండి. ఇది వచ్చేసి కంప్లీట్ కిచెన్ విత్ డైనింగ్, ఇది మాస్టర్ బెడ్రూమ్, టాయిలెట్ విత్ డ్రెస్సింగ్. సో ఇంతే, చాలా సింపుల్గా ఇది చేసుకున్నాం. సో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కనుక, ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ఎక్కడ ఉంది? ఓకే, సో ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ వచ్చేసి పూజా గది, కొంచెం ఇది చేంజెస్ అయింది. ఆ చేంజెస్ అయిన ప్లాన్ నా నేను ఇచ్చిన ప్లాన్ ఇక్కడ లేదు. సో ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక స్మాల్ బెడ్రూమ్, ఇది టాయిలెట్. వాయువ్యంలో మనం ఎట్టి బస్సులో టాయిలెట్ పెట్టొద్దు అంటాం కాబట్టి ఇక్కడ టాయిలెట్ రాలేదు. ఇది ఒక జనరల్ రూమ్. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి టోటల్ అవుటర్లో మీకు కంపల్సరీ వరండా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఫ్రంట్ కూడా మీరు చూస్తే వరండా మీకు కనిపిస్తుంది క్లియర్గా. సో అన్ని వైపులో ఒక మంచి ఎలివేషన్. ఈ విధంగా డిజైన్ చేసిన వ్యక్తి ఎవరండి? ఎలివేషన్ డిజైన్ చేసిన వ్యక్తి అక్రమ్. సరే, ఈయన మనకు ఎలివేషన్ కంప్లీట్గా సెట్ చేశారు. అండ్ సైట్ ఇంజనీర్ ఈయననే, టోటల్ ఆర్కిటెక్చర్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అసలు దీని లుక్ ఎట్లా వస్తుంది ఒకసారి చూపిస్తాం. ఇంకా చూపిద్దాం. సో ఇది కంప్లీట్ గా మనకు ఈ విధంగా ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ, ఇది మనకు ఫ్రంట్ లుక్ అండి. మీ అందరికీ కూడా ఇది నేను క్లియర్ గా తర్వాత నేను చూపిస్తాను అసలు ఎలివేషన్ ఎట్లా వచ్చిందని. ఒక ఫోటో చూపిస్తాను మీకు ఇదే వీడియోలో, మీరు చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇక్కడ నుంచి ఒకసారి సరౌండింగ్ మొత్తం అంటే ఫోర్ మనకు రోడ్స్ ఏదైతే చెప్పామో ఒకసారి ఫోర్ రోడ్స్ లో కూడా ఒకసారి వెళ్ళి వద్దాం. ఓకే, పోదండి. సో మనకి ఇది ఇప్పుడు దక్షిణానికి సంబంధించి, యాక్చువల్ తూర్పు ఫేసింగ్ కదా, ఇదంతా కూడా మనకు దక్షిణంలో ఖాళీ స్థలం అని అన్నమాట. ఇదంతా ఒక రోడ్ మాదిరిగా దీన్ని సెట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఆ ఎండ్ వరకు, మళ్ళీ ఆ ఎండ్లో వెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తుంది. సో మనకు ఇది ఆగ్నేయం నుంచి ఒకసారి సైడ్ ఎలివేషన్ చూస్తే ఎలా కనిపిస్తుంది, ఆ ఎలివేషన్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఎలివేషన్, సైడ్ ఎలివేషన్, ఆ ఎలివేషన్ కూడా చూసుకోండి. మళ్ళీ సైడ్లో మనకు టోటల్ వరండా ఫోర్ సైడ్స్ ఎట్లా వచ్చాయి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో మనకి ఇదంతా కూడా సౌత్ ఏరియా అనమాట. సో సౌత్లో మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే సౌత్ సెంటర్ డోర్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సౌత్ సెంటర్ డోర్, మళ్ళీ పూర్తి నైరుతిలో కిటికీ ఉండదు కాబట్టి దాన్ని జరపడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు. సో ఇదంతా కూడా మనకు నైరుతి భాగం ఇది. సో ఇదంతా ఇంటికి సంబంధించిన స్థలానికి నైరుతి మూల ఇదంతా కూడా. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తున్నారు టోటల్గా మనకు వరండా ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా మనకు నైరుతి భాగం. సో చాలామంది నైరుతిలో ఖాళీ పెట్టొద్దు, దక్షిణంలో ఖాళీ పెట్టొద్దు, పడమరలో పెట్టొద్దు అని మాట్లాడతారు. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. మనకు ప్రధాన ద్వారం ఏ ఫేసింగ్లో అయితే ఉంటుందో ఆ ఫేసింగ్లో మీరు ఖచ్చితంగా ఎక్కువ స్పేస్ వదలాలి. మిగిలిన మూడు వైపులు సమానంగా తీసుకుంటే అది చాలా చాలా మంచి ఒక అలైన్మెంట్ ప్రకారం మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు నైరుతి నుంచి మళ్ళీ మనం వాయువ్యం చూపిస్తాం. సో మీరు ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తున్న ఈ రోడ్ వచ్చేసేసి కంప్లీట్గా దక్షిణ, ఇది పడమర రోడ్ ఇది. సో దక్షిణం నుంచి మనం వచ్చిన తర్వాత పడమర టర్నింగ్. సో పడమర నుంచి చూస్తే మళ్ళీ మీకు ఇక్కడ సెంటర్ డోర్ కనిపిస్తుంది. మళ్ళీ సెంటర్ డోర్ మళ్ళీ విత్ టూ విండోస్ వస్తున్నాయి. మళ్ళీ సెంటర్ లైన్ టోటల్ ఈ బ్రహ్మసూత్ర అనేది ఓపెన్ అయింది కింది నుంచి పై వరకు మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా బ్రహ్మసూత్రం ఏ ఇంటి లోపల అయితే ఉంటుందో ఆ ఇంటి లోపల యూనివర్సల్ ఎనర్జీ అనేది 100% ఆ సెంటర్ లైన్ నుంచి ట్రావెల్ అయ్యి ఈ ఇల్లు యూనివర్సల్కి కనెక్టెడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పడమరకు సంబంధించిన టోటల్ ఓవర్వ్యూ చూసారు కదా. ఇప్పుడు మనం మళ్ళీ వాయువ్యం వైపు నుంచి మళ్ళీ ఉత్తరం చూద్దాం. సో ప్రజెంట్ మనం ఇంటికి సంబంధించిన వాయువ్య మూలలో ఉన్నాం. సో వాయువ్యమైన, ఆగ్నేయమైన, ఈశాన్యమైన, నైరుతైన కంప్లీట్ నాలుగు మూలల ఖాళీ ఉండాలనేది ఖచ్చితమైన శాస్త్ర నియమం. సో మీరు ఈ ఏరియా చూస్తే కూడా ఇక్కడ కూడా ఒక సమానమైన కొలత మనకు వరండాకి ఇవ్వడం జరిగింది. 5 ఫీట్ల 8 ఇంచుల వరండా అన్ని వైపుల మనకు రౌండ్ అప్ వచ్చింది. అండ్ ఫ్రంట్ వరండా 5 ఫీట్ల 8 ఇంచులకు డబుల్ అనమాట. సో ఈ విధంగా ఒక ప్రాపర్ అలైన్మెంట్ మనకు 3 సైడ్స్ కూడా వచ్చింది. ఇదంతా సైడ్ వ్యూ మీరు చూడొచ్చు. ఇది మనకు ఉత్తరానికి సంబంధించిన డోర్. మనము సోమసూత్రం అని మాట్లాడతాం కదా, సోమసూత్ర, యమసూత్ర. సో ఈ సెంటర్ లైన్ గుండా మీకు ట్రావెల్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బాబు. సో ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉందో ఈ సెంటర్ లైన్ అనేది ట్రావెలింగ్లో ఉంటుంది. సో గమనించవచ్చు ఇదంతా కూడా సైడ్ ఎలివేషన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నది
మనకు ఇది ఈశాన్య భాగం అన్నమాట. ఈశాన్య భాగంలో మీరు లాంగ్ వ్యూ నుంచి చూస్తే చాలా క్లియర్ గా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఏమిటంటే మనకు అసలు సైడ్ వ్యూ ఎలా వచ్చింది, మీరు ఇక్కడ ఒకసారి చూడండి ఈ సైడ్ వ్యూ ఎలా వచ్చింది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ విధంగా ఈ సైడ్ వ్యూ అనేది చాలా చాలా బాగా వచ్చింది. మన టోటల్ బిల్డింగ్ అయిన తర్వాత అసలు ఇది ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ అర్థమవుతుంది. సో ప్రజెంట్ అయితే ఇది ఒక వీడియో రూపంలో మనం చేస్తున్నాం, సో చూస్తూ ఉండండి. మీరు ఇప్పుడు కంప్లీట్ అవుటర్కి సంబంధించింది చూశారు కదా, ఇప్పుడు మనం ముఖద్వారం దగ్గరకు వస్తున్నాం. సో బయట నుంచి ఈ ముఖద్వారం ఎలా వచ్చింది మీరు చూస్తున్నారు కదా. సో బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదైతే ఒక మహాద్వారం అనేది చూస్తున్నారో, ఇది ఒక పెద్ద ద్వారం. సో దీనికి మళ్ళీ రెండు కన్నులు ఉండాలనేది మనం ఖచ్చితంగా చెప్తున్న ఒక కాన్సెప్ట్. సో ఈ డోర్కి సంబంధించిన మెజర్మెంట్స్ కానీ, కిటికీలకు సంబంధించిన మెజర్మెంట్స్ కానీ, ఇన్నర్ అవుటర్ అక్యూరేట్ మెజర్మెంట్స్ చేసిన వ్యక్తి ఈయన. సో మీ పేరండి? ఈశ్వరయ్య సార్. ఈశ్వరయ్య, ఇక్కడ ఉంటారు మీరు? జమలమడిగా ఉంటారా? సో నేను ఇచ్చిన అక్యూరేట్ కొలతలు మీరు ఇక్కడ చేసి ఇవ్వగలుగుతారా? దారాలతో సహా మీకు అర్థమైందా? కానీ నిజంగా ఒక్కటి చెప్పండి నాకు, ఈ వర్క్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది జనరల్ గా? వాస్తుకు కరెక్ట్ గా చెప్పినారు, దాని ప్రకారం చేస్తున్నాం సార్, బాగానే అనిపిస్తుంది. సో వర్క్ లో ఏమైనా ఫాస్ట్నెస్ గానీ, ఏమైనా తొందరగా అవ్వడం గానీ ఏమన్నా అట్లా కనిపించిందా? ఏం కనిపించలేదు, నార్మల్ గానే. నార్మల్ గానే అంటే వర్క్ స్పీడ్ జరగలేదు నా స్పీడే జరిగింది. స్పీడే జరిగింది, ఓకే. సో మెజర్మెంట్స్ లో ఇంత దారాలతో పాటు కొలతలు ఎప్పుడైనా మీరు చూసారా? నేను చూడలేదు సార్, ఫస్ట్ టైం. ఎప్పుడైనా సరే ఒక గుడి కట్టేటప్పుడు ఇలాంటి మెజర్మెంట్స్ తోనే ఒక గుడి కడతారు, కాబట్టి ఆ గుడి అనేది చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సో ఈయన ఈశ్వరయ్య గారి యొక్క ఫోన్ నంబర్, ఎవరన్నా ఇట్లాంటి డోర్స్ గానీ విండోస్ గానీ ఏమన్నా కార్పెంటరీకి సంబంధించి మీరు తెలుసుకోవాలి లేకపోతే కావాలి అనుకుంటే ఈయనను సంప్రదించవచ్చు. మీ ఫోన్ నంబర్? 9 8 6 6 3 1 2 5 2 5 9 8 9 8. సో ఈయన యొక్క టీమ్ ఇంకో ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మీ పేర్లండి? సురేష్ బాబు. మీ పేరండి? మునిస్వామి. సో ఈ ముగ్గురు ఒక టీమ్. సో వీళ్ళతో పాటు చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఈ మహాద్వారాన్ని ఈరోజు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం వరండాకి సంబంధించి ఒకసారి లోపలికి వెళ్దాం. సో అదే విధంగా మొదటగా మనం ఒకసారి డోర్ ని దగ్గర నుంచి చూద్దాం, రండి. సో మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న ఈ మహాద్వారం ఏదైతే ఉందో, టోటల్ ఇక్కడ మేస్త్రి పనిలో పాల్గొన్న వ్యక్తులు ఇక్కడ మీరు గమనించవచ్చు వీళ్ళందరూ కూడా. సో జగన్మోహన్ రెడ్డి మెయిన్ మేస్త్రి. సో ప్రెసెంట్ ఆయన ఇక్కడ అవైలబుల్ లేరు, సో వాళ్ళ అసిస్టెంట్స్ అన్నమాట. పేర్లు చెప్పండి మీవి. శివ. శివ. బాబు. గురు రామయ్య. హిడెన్. హిడెన్ అంటే దాచుకుంటారు అదేనా కదా, ఓకే. అయితే ఇప్పుడు దీని లోపల కొలతలు ఎట్లా చేశారు? మెజర్మెంట్స్ మొత్తం పాయింట్ల సహా, పాయింట్లతో సహా కరెక్ట్ దగ్గర ఉండి చేసుకున్నారా? ఈ రోజు వరకు మీ అనుభవంలో ఎక్కడన్నా ఇంత అక్యురేట్ గా చేసినరా? చేయలేదు. సో ఇది చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. సో ఒక ఇప్పుడు ఒక లుక్ అనేది మీకు కనిపిస్తుందా? మీరు ఈ రోజు వరకు ఎన్ని బిల్డింగ్స్ చేసిండ్రు అందాజా? ఇండ్లు కట్టిన ఒక మేస్త్రి ఇన్ని ఇండ్లు చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీల్ కలిగింది? ఈ ఒక్క బిల్డింగ్ ఎలాంటి ఫీల్ కలిగింది? ఈ బిల్డింగ్ కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఈ 200 ఇండ్లకు పోటీ ఇది వస్తుందా? వస్తుందా? ఈ జమ్మలమడుగు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి బిల్డింగ్ ఉందా? హైయెస్ట్ బిల్డింగ్. సో ఇలాంటి ఒక మహాప్రసాదం లాంటి ఒక బిల్డింగ్ ఏదైతే ఉందో అలాంటి దానికి సంబంధించి సో కన్స్ట్రక్షన్ లో పాల్గొన్న వ్యక్తులు వీళ్ళందరూ. సో మీ మేస్త్రి గారి ఫోన్ నంబర్? 98 48 41 82 96. సో మెయిన్ మేస్త్రి ఆయన అన్నమాట. సో వీళ్ళందరూ వాళ్ళ టీమ్, సో జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళందరూ కలిసి ఈ టోటల్ బిల్డింగ్ ని ఎక్కడ కూడా ఒక్క దారం పొల్లు పోకుండా దీన్ని చేశారు. మీ పేరండి? మీ పేరు? కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు. సో ఈయన ఎవరైతే రవి ఉని చెప్పామో వాళ్ళ తండ్రి గారు అన్నమాట. సో ఈయన యొక్క ఆశయం ఏంటంటే నేను ఒక మంచి బిల్డింగ్ కట్టాలి. సో వాళ్ళ స్థలం అమ్మి కూడా ఇక్కడ ఇల్లు కట్టారు వాళ్ళు. అయితే 1 సెంటీమీటర్ ఒక్క దారం, 1 ఇంచ్ మీరు ఏమన్నా అనుకోండి, అది ఎక్కడ కూడా డిఫరెన్సెస్ లేకుండా దగ్గరుండి చూసుకున్న వ్యక్తి. సో ఈయన ఒక రైతు అన్నమాట.
అంతేనా? సో ఇక్కడ మీరు ఏదైతే బిల్డింగ్ కనిపిస్తున్నారో వీళ్ళ యొక్క జీవిత ఒక ఆశయం ఒక మంచి పెద్ద ఇంట్లో ఉండాలని. సో ఇది ఒక ఉన్నత స్థానంలో టోటల్ జమ్మల మడుగులో హైయెస్ట్ బిల్డింగ్ అన్నమాట ఇది. సో నెక్స్ట్ మనం టోటల్ గా బిల్డింగ్ అంతా చూద్దాం, రండి. సో ఇక్కడ మీరు ఏదైతే వరండా చూస్తున్నారో ఈ వరండా ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఇదంతా మీకు స్టెప్స్ వచ్చేస్తాయి ఫ్రంట్ కూడా. సో ఈ వరండా మొత్తం తూర్పులో మనకు ఒక 12 అడుగుల వరకు వస్తుంది. సో ఈ చుట్టూ ఇంకా వెళ్ళడానికి మనకు స్థలం ఉంటుంది, రండి. సో ఇదంతా మనకు దక్షిణం ఏరియా, ఇదంతా దక్షిణం ఏరియా మనకు. సో ఇది వచ్చేసేసి మళ్ళీ దక్షిణంలో ఒక వరండా ఇక్కడ మీరు గమనించవచ్చు. సో దక్షిణం నుంచి మళ్ళీ ఇలా వెళ్తే మనకు పడమరకు సంబంధించిన వరండా వస్తుంది, ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. మళ్ళీ ఇక్కడ సెంటర్ డోర్ కూడా మీరు చూడవచ్చు, సెంటర్ డోర్ క్లియర్గా ఇక్కడ ఉంది. సో మళ్ళీ మనం ఇప్పుడు నైరుతి వైపు వెళ్తున్నాం. సో ఇదంతా నైరుతి వైపు. సో ఈ నైరుతి నుంచి మళ్ళీ మనం పడమర వైపు చూడవచ్చు, అక్కడ చూస్తున్నావు కదా. సో ఇప్పుడు మనము వాయువ్యం వైపు ఉన్నాం. సో ఇదంతా మళ్ళీ వరండా, మళ్ళీ ఉత్తరపు వరండా చూడండి. ఎక్కడైనా మీకు సెట్ బ్యాక్లు దాని తర్వాత ఈ వరండాస్ ఖచ్చితంగా ఇక్కడ మెయింటైన్ చేసుకోవడం జరిగింది, చూస్తున్నావు కదా. రోడ్ కంటే కనీసం 9 అడుగుల ఎత్తులో మనకి కాంపౌండ్ మొత్తం వస్తుంది, అండ్ రోడ్ కంటే 6 ఫీట్ల ఎత్తులో మనకు ఇంటి లోపల కాంపౌండ్ ఉంటుంది. దాని తర్వాత రోడ్ కంటే 7 అడుగులు 7.5 అడుగుల ఎత్తులో ఇంటి యొక్క వరండా ఉంటుంది, ఓకే. సో ఇది కంప్లీట్గా ఈశాన్య మూల అనమాట. సో ఈశాన్యం నుంచి మళ్ళీ ఆగ్నేయం వరకు ఇదంతా కంప్లీట్ ఓపెనింగ్ దాబా వచ్చేసి. లోపలికి వెళ్ళి ఒక బంజ ఇక్కడ నుంచి ఒక లాంగ్. సో మీకు ఏదైతే ఈ డోర్ విత్ 2 విండోస్ కనిపిస్తుందో ఇది ఒక మహాద్వారం లాంటిది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో లోపలికి వెళ్తున్నాం. సో వెనకాల కూడా మీరు చూస్తే అది పడమర సెంటర్ డోర్. సో ఇది మనకు ప్రధాన ద్వారం అయితే ఇక్కడ నుంచి లోపల అడుగు పెడితే ఇక్కడ చూడండి ఇది సెంటర్. నెక్స్ట్ ఇది మనకు ఈశాన్యం రూమ్ అనమాట ఒకటి. ఇది ఒక ఆఫీస్ రూమ్ మోడల్. సో ఈ ఆఫీస్ రూమ్లో కేవలం ఎవరైనా వచ్చి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ కోసం ఈ రూమ్ అనమాట, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇదంతా కూడా మీకు ఇక్కడ గమనించండి, ఈ రూమ్ అంతా కూడా చాలా పెద్ద రూమ్ వచ్చేసింది. ఇది ఒక లివింగ్ రూమ్. ఇదంతా కూడా మీకు సోఫా సెట్ ఏరియా వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఇదంతా సోఫా సెట్ ఏరియా. ఇక్కడ మనకు టీవీ వస్తుంది, ఈ పొజిషన్లో టీవీ వచ్చేస్తుంది. సో ఈస్ట్ ఫేసింగ్ కూర్చొని టీవీ చూడడం అన్నమాట. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మళ్ళీ మెయిన్ డోర్ నుంచి అక్కడికి వెళ్ళిపో, ఎండ్ వరకు వెళ్ళిపో. మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా ఉండాలనే ఒక సూత్రం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకండి. సో ఈ ద్వారం ఎంతైతే ఉందో ఆ ద్వారం దాటి 6 ఇంచుల తర్వాత మనం పైకి వెళ్ళడానికి మెట్లు తీసుకున్నాం. ఎప్పుడూ కూడా ప్రధాన ద్వారం ముందు మెట్లు ఉండకూడదు, ఇది ఒకటి మైండ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదంతా పడమరకు సంబంధించిన స్పేస్. నెక్స్ట్ మన ఇప్పుడు డైనింగ్ విత్ కిచెన్ మనం చూస్తే ఇదంతా కూడా ఒక పెద్ద రూమ్ వచ్చేసింది. సో ఇదంతా ఆగ్నేయపు రూమ్, ఇదంతా ఆగ్నేయపు రూమ్. సో ఆగ్నేయపు రూమ్లో ఆగ్నేయంలో మనకు కంప్లీట్గా ప్లాట్ఫామ్ వచ్చేసి మొత్తం కిచెన్ వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి చూస్తే ఇదంతా డైనింగ్, మళ్ళీ మనకు దక్షిణానికి సంబంధించిన డోర్. ఈ విధంగా 4 సెంటర్స్లో మనం డోర్స్ అనేవి 100% మనం తీసుకోవాల్సిందే. మళ్ళీ ఇక్కడ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయితే ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్లో ఇదంతా కూడా కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్. సో వీటికి సంబంధించి టోటల్గా ఇక్కడ మనకు మంచం వేయాలి. కొంతమంది ఇంజనీర్లకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, సార్ పడమరలో మంచం వేసి పడుకోవచ్చా, పడమర తల పడుకోవచ్చా? సో 100% పడమరలో తల పెట్టి ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు. అయితే శాస్త్రంలో చెప్పిన ఒక చిన్న వివరణ ఏంటంటే పడమర తల పెట్టి పందైనా పడుకోదంట. ఇంకా మీరు ఆలోచన చేసుకోండి పడుకుంటారా లేదా అనేది. సో అకరమ్ గారు మీ ఫోన్ నంబర్ సార్ చెప్పండి. 970-9704748-468-168. సో జేడీ కన్స్ట్రక్షన్స్ మీరు ఎక్కడ ఉంటారు? ఉండేది ప్రొద్దుటూరులో ఉంటారు. సో ఇలాంటి అక్యురేట్ మెజర్మెంట్స్ కనుక మీకు అప్పచెప్తే మీరు దగ్గర ఉండి మొత్తం చేసుకోగలుగుతారా? విత్ యువర్ ప్లాన్ ఇచ్చిన సపోర్ట్ తో 100% ఎఫర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు ఇంజనీర్గా ఎప్పటి నుంచి ఉన్నారు? ఆల్మోస్ట్ 7 ఇయర్స్. 7 ఇయర్స్లో నేను ఇచ్చినటువంటి మెజర్మెంట్స్
మీకు ఎక్కడన్నా కనిపించిందా? హండ్రెడ్ పర్సెంట్ రైట్. ఈ అక్యురసీ ఏదైతే ఉందో సార్, మీరు ఇచ్చిన అక్యురసీ, ఈ మన ఇంచెస్ లో దారాల్లో అక్యురసీ ఏదైతే ఇక్కడ తీసుకోలేదు. బట్ ఇది కూడా నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, బట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఇది కట్టేటప్పుడు మీకు ఎట్లాంటి ఫీల్ ఉంది? ఒక పాజిటివ్ ఎనర్జీ లాగుందా, నెగిటివ్ ఎనర్జీ లాగుందా, అసలు మీకు ఎలా? ఎవ్రీథింగ్ పాజిటివ్ వైబ్ సార్. ఇది మనం ఆగిపోతుంది జరగదని ఏం లేదు. ద డే వెన్ వి స్టార్టెడ్ దిస్ వర్క్ వెళ్ళిపోతుంది అలాగే. 100% అట్లా ముందుకు వెళ్ళిపోతూనే వెళ్ళిపోతుంది. సో దాంట్లో ఎలాంటి ప్రశ్న? సో ఇలాంటి బిల్డింగ్స్ మరి ఈ కాలంలో ఎవరైనా కడుతున్నారా? ఇలాంటి బిల్డింగ్స్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫాస్ట్ అంటే ఇంత పెద్దది అని కాదు అక్కడ సార్. అంటే ఒక ట్రెడిషనల్, మనము దీన్ని ఏమంటాం అంటే ఏన్షియంట్ మోడల్ హౌసెస్ అంటాం, లేదంటే క్లాసిక్ హౌసెస్ అంటాం, లేదంటే ట్రెడిషనల్ హౌసెస్ అంటాం. ఒక క్రమ పద్ధతి, ఒక వాస్తు పురుష మండలి ఆధారిత గృహాలు ఇవి. అయితే ఇది పెద్ద ఇల్లు, కొన్ని చిన్న ఇల్లు అయినా కట్టుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. మరి ఇలాంటివి కట్టడానికి అసలు ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారా? మాట్లాడలేదు. మీరు ఇచ్చిన వాస్తు ప్లస్ మనం ఇక్కడ ఫాలో అయ్యే వాస్తు టోటల్ డిఫరెంట్. మీరు ఇచ్చే పాయింట్స్ ఇక్కడ సెట్ అవ్వు, మనం ఇచ్చే పాయింట్స్ మీకు సెట్ అవ్వు, ఆ విధంగా ఉండదు. బట్ యువర్ ప్లాన్, యువర్ వర్క్ ఇస్ టోటల్ యూనిక్. అది యాక్సెప్ట్ చేయగలరు. మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, మీరు ఇచ్చే పాయింట్స్ ఐ కుడ్ యాక్సెప్ట్ చేయగలరు. సో మీరైతే 100% సాటిస్ఫైడ్? సో ఎవరైనా ఇట్లాంటి ప్లాన్స్ కావాలంటే మిమ్మల్ని సంప్రదించు. 100%. సో ప్లాన్స్ అయితే నేను ఇస్తాను, ఎగ్జిక్యూషన్ మీరు సపోర్ట్ 100%. సో మీరు ఎక్కడెక్కడ చేస్తారు ఈ ఏరియాస్ లో? ప్రొద్దుటూరు, మైదుకూర్, కడప. సో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 30 కిలోమీటర్స్ రేడియస్ అనుకోవచ్చా? 100 కిలోమీటర్స్ కూడా. రీసెంట్ గా కుప్పంలో ఫంక్షన్ హాల్ చేశాం సార్. ఓకే, మంజునాథ కన్వెన్షన్ చేశాం. ఓకే, ప్రొద్దుటూరు చేస్తున్నాము, కడప. సో నా రికమెండేషన్ అయితే మీకు ఒకటేనండి, అంటే అది మీరు చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. అది నా రికమెండేషన్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక క్రమ పద్ధతి ప్రకారం మీకు ఒక ప్లానింగ్, ఎనీథింగ్, ఒక కంపెనీ అనుకోండి, ఒక చిన్న ఫర్మ్ అనుకోండి, ఒక చిన్న రూమ్ అనుకోండి, మీరు ఒక పద్ధతి ప్రకారం కట్టాలి అని వాళ్ళు భావిస్తే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సంజాయించి వాళ్ళు చేసుకోగలిగితే, ఒక సింగిల్ రూమ్ అయినా వాస్తుపరంగా సెట్ చేస్తే 100% అయితే. నా ఉద్దేశంలో మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కన్వెన్షన్స్ ఇవన్నీ కడతారు కదా, ఒక క్రమ పద్ధతి అనేది నేను చెప్తాను. మీరు వాళ్ళు ఓకే అనుకుంటే నన్ను సంప్రదించి వాళ్ళకి సంజాయించి చేపించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. ఉన్నాం కదా. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు ఆగ్నేయంలో ఒక విండో అండ్ వాయువ్యంలో ఒక విండో. వీళ్ళకి ఇక్కడ చూస్తే గనక మనకు ఇది ఒక డ్రెస్సింగ్ ఏరియా. ఇదంతా కూడా మీరు చూస్తే ఇది మొత్తం కంప్లీట్ టాయిలెట్. చూస్తున్నారు కదా ఎంత టాయిలెట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో మనం గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి టోటల్ చూసాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఇదంతా క్లాక్ వైజ్ లోనే మనకు మెట్లు ఉండాలనే ఒక కండిషన్ మాట్లాడతాం కదా. సో 100% ఏ ఫేసింగ్ అయినా క్లాక్ వైజ్ లోనే ఉండాలి. ఇక్కడ చూడండి క్లాక్ వైజ్ లో ఎట్లా టర్న్ అయి పైకి వస్తున్నాం. ఇక్కడ చూడండి ఈ విధంగా క్లాక్ వైజ్ లో పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ వాయువ్యంలో చూద్దాం. రండి, ఇదొక టాయిలెట్. పూర్తి వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఏముండకూడదు గుర్తుంది కదా అందరికీ, టాయిలెట్స్ అనేవి ఉండకూడదు. చూస్తున్నారు కదా టాయిలెట్. ఇప్పుడు వాయువ్యం రూమ్ నుంచి ఇక్కడ చూడండి మెట్లు చూసారు కదా, ఇప్పుడు పైకి వచ్చేసాం. సో మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది మనకు పడమరకు సంబంధించిన ద్వారం, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్రహ్మస్థానం అనేది టోటల్ సెంటర్ ఆఫ్ ద హౌస్ మనం తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే మనకు పైన కూడా చూడండి ఒక చిన్న ఓపెనింగ్ కనిపిస్తుంది కదా. సో ఇదంతా టోటల్ బ్రహ్మస్థానం, అట్లా అరౌండ్ తింపవు. ఇది టోటల్ బ్రహ్మస్థానంలో మీరు గమనించవచ్చు. సో ఈస్ట్ టు వెస్ట్ సెంటర్ లైన్ క్లియర్. ఏ ఇంటి లోపల అయితే పంచభూతాలలోని ఆకాశ తత్వం మనం ఇంటి లోపల ఇంప్లిమెంట్ చేస్తామో, ఈ యూనివర్సల్ ఎనర్జీ 100% ఆ ఇంటిలోనే మొట్టమొదటిగా ప్రవేశం చేస్తుంది. సో నెక్స్ట్ నైరుతి బెడ్రూమ్ ఇక్కడ చూడండి. ఇది కంప్లీట్గా నైరుతి బెడ్రూమ్. సో ఈ నైరుతి బెడ్రూమ్ సేమ్ సైజ్, కింద ఎంత ఉందో అంతే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఇక్కడ డ్రెస్సింగ్ కంపల్సరీ పెద్దది కావాలనేది ఒక కండిషన్. సో ఒక పెద్ద డ్రెస్సింగ్ రూమ్, దాంతోపాటుగా ఇక్కడ టాయిలెట్ చూడండి. ప్రధాన ద్వారానికి నియరెస్ట్కి వచ్చింది కింద, అంటే సబ్ డోర్ ఏదైతే దక్షిణంలో ఉందో ఈ కార్నర్లో వచ్చింది. కాబట్టి టాయిలెట్ కమోడ్ అటు ప్లేస్మెంట్లో చేయాలి, అటు ప్లేస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం తూర్పులోకి వెళ్దాం. సో మనం ఇప్పుడు నైరుతి బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి ఈశాన్యం బెడ్రూమ్ పైన ఇదంతా కూడా కంప్లీట్ హోమ్ థియేటర్ అనమాట ఇదంతా. సో మీరు ఇక్కడ గమనించవచ్చు కంప్లీట్ మొత్తం డార్క్ రూమ్ లాగా దీన్ని తీసుకున్నారు.
ఓకే. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఆగ్నేయపు కిచెన్ రూమ్ పైన చూస్తే కనుక ఇంకా చూడండి, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, కిచెన్ పైన ఇక్కడ స్టవ్ వస్తుంది, దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మంచం అనేది పెట్టదు, కాబట్టి మంచం ఎప్పుడు కూడా ఈ పొజిషన్లోనే ఉండాలి. సో క్రాస్ వెంటిలేషన్లో మీరు చూస్తే ఇట్లాంటి ఓపెనింగ్స్, అసలు ఎంత గాలి వస్తుంది మీరు నన్ను చూస్తే కూడా మీరు అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం తూర్పులోకి వెళ్దాం. ఈశాన్యం రూమ్, ఇప్పుడు టోటల్ ఈశాన్యం రూమ్. ఈ రూమ్ కంప్లీట్గా మనకు పూజ గదికి తీసుకోవడం జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా, కంప్లీట్ పూజ రూమ్ ఇదంతా కూడా. సో ఈ పూజ రూమ్లో మళ్ళీ సేమ్ 2 విండోస్. అందాక వెళ్దాం. చలో, సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనం ఇందాక గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నాం కదా వీడియో మొత్తం, చూడండి గ్రౌండ్ ఫ్లోర్ టోటల్. సో టోటల్ గ్రౌండ్ ఫ్లోర్. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తే మనకు ఈస్ట్లో ఇదంతా కంప్లీట్ ఎక్స్టెన్షన్ అయింది, ఈ పిల్లర్స్ ఎక్స్టెన్షన్. దాని తర్వాత ఇక్కడ బాల్కనీస్ కూడా మనకు ఎక్స్టెన్షన్ గమనించవచ్చు మీరు. ఇదంతా ఎక్స్టెన్షన్స్, ఇదంతా కంప్లీట్ ఎక్స్టెన్షన్స్. తూర్పులో 2 సైడ్స్ మనకి ఇక్కడ ఒకటి, మళ్ళీ ఈ వైపు కూడా ఎక్స్టెన్షన్, 2 వైపులు ఎక్స్టెన్షన్ వచ్చింది. సో ఈ ఎక్స్టెన్షన్స్ ఎలా తీసుకోవాలి అనేది ఒక క్రమ పద్ధతి అనేది 100% ఉంటుంది, ఎలా పడితే అట్లా తీసుకోవడానికి ఉండదు. సో ఇదొక ఎక్స్టెన్షన్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా మళ్ళీ తూర్పులో టోటల్ వరండా ఇది. అక్కడ ఈశాన్యం చూపి, ఈశాన్యం కూడా చూపించేసి. సో ఇదంతా టోటల్ వరండా. సో ఇప్పుడు ఈ ఆగ్నేయం నుంచి మనం ఇప్పుడు ఇంటి చుట్టూ కూడా తిరగడానికి ఇక్కడ ఆప్షన్, ఇక్కడ చూడవచ్చు ఇంటి చుట్టూ కూడా వస్తుందన్నమాట, చూడండి ఆగ్నేయం ఇది. సో ఇప్పుడు ఇంటి చుట్టూ కూడా మనం తిరగచ్చు. సో మనం కింద కూడా కాంపౌండ్ చూస్తే ఇక్కడ చూడండి, ఇది మనకు మెయిన్ వరండా ఫస్ట్ ఫ్లోర్, ఇదంతా సెట్ బ్యాక్. సో అన్ని వైపులా ఇదే విధమైనటువంటి సెట్ బ్యాక్స్ అనేవి ఖచ్చితంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. 4 వైపులా కూడా ఇదే విధంగా ఉంది. సో 4 సైడ్స్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వరండా ఉన్నంత సూపర్ ఇంకొకటి ఉండదు. మీరు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేస్తే కేవలం 2 ద్వారాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక చూడండి ఈస్ట్ అండ్ వెస్ట్ చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం మళ్ళీ వాయువ్యం వైపు వెళ్తున్నాం. సో వాయువ్యం వైపు నుంచి మళ్ళీ ఉత్తరం, మళ్ళీ తూర్పు వైపు చూస్తున్నారు కదా. సో ఇది ఈశాన్య మూల, ఇప్పుడు మీకు కనిపించేది అది ఈశాన్య మూల. ఇక్కడ నుంచి మళ్ళీ మనం తూర్పులో టర్నింగ్ అవుతాం. సో ఈ విధంగా ఒక ఇంటికి సంబంధించిన డిజైన్ ఎలా చేశారు ఏంటి మీరు ఇక్కడ అంతా కూడా గమనించవచ్చు. సో ఒక మెయిన్ డోర్ ఎలా వచ్చింది కింద చూసారు కదా, అదే మోడల్లో ఇక్కడ కూడా సెటప్ చేస్తున్నారు చూస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మనం టాప్ ఫ్లోర్లోకి వెళ్దాం. సో మీకు ఇప్పుడు మళ్ళీ మనం టాప్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి మళ్ళీ ఈ మెట్ల గుండా పైకి వెళ్తున్నాం. ఓకే వచ్చేసి బంద్ చేసి వచ్చేసే అని చెప్పేసి నీకు అంతే అవి లేవు, ఇదంతా మనం పైకి పాస్ చేసేసే. సో మళ్ళీ మనం టాప్ ఫ్లోర్లోకి వస్తే ఇది పడమరలో మనకు ఒక ఓపెనింగ్. సో కేవలం ఇక్కడ వరకే రూమ్స్ తీసుకున్నారు. సో నైరుతిలో మళ్ళీ ఒక రూమ్ అన్నమాట ఇక్కడ. సో జిమ్ రూమ్ అనుకోండి, టెంపరీ గెస్ట్ రూమ్ అనుకోండి, ఎలాగో ఇది ఒక రూమ్. సో చూస్తున్నారు కదా. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏవైతే చూసారో ఇవి కంప్లీట్ మెట్లు పైకి రావడానికి. మళ్ళీ ఇంత పెద్ద ఇంట్లో సార్ మరి లిఫ్ట్ ఎందుకు పెట్టలేదు? ఇక్కడ చూడండి ఇక్కడ లిఫ్ట్ సెటప్ కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ గమనించవచ్చు మీరు కంప్లీట్ లిఫ్ట్ అన్నమాట కింది వరకు. సో అదేవిధంగా మళ్ళీ పడమర నుంచి మనం తూర్పు వైపుకి వెళ్తే ఇది బ్రహ్మస్థానం చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ బ్రహ్మస్థానం. సో 4 సైడ్స్ కూడా మనకు కంప్లీట్గా 4 వైపులు తిరగడానికి వరండా చాలా బాగా సెట్ చేసుకోవడం జరిగింది. సో మనం ఏదైతే ప్లాన్ జమ్మల మడుగులో ఇచ్చామో టోటల్ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తి అక్రమ్ గారు. సో ఈయనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలో మొదటిది, సార్ అసలు ఇంటి లోపల అంటే ఇంటి పైన పెట్టే వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి? మనం క్లియర్గా చెప్పేశాం పడమర మధ్య భాగం, అయితే నైరుతి భాగంలో ఎత్తు ఉండాలి కదా సార్ అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నాను. సో ఇది చాలా మందికి వచ్చే డౌట్. శాస్త్రంలో చెప్పబడిన కండిషన్ అనేది ఖచ్చితంగా బ్రెయిన్ పెట్టి మైండ్ పెట్టి ఆలోచన చేయండి, ఒక కామన్ సెన్స్తో ఆలోచన చేయండి. నైరుతి ఎత్తుండాలని చెప్పింది కేవలం ఒక సెటిల్మెంట్ చేయబడిన లేఅవుట్కి సంబంధించిన స్థలానికి, మన ఇంటికి కాదు. అయితే
చాలా మంది వాస్తు పండితులు అనుకోండి, వాస్తు సలహాదారులు అనుకోండి, పుస్తకాలు చదివి చెప్పే వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, సార్ నైరుతి భాగం ఎత్తుండాలి, ఈశాన్యం పల్లం ఉండాలి అనేది మాకు కూడా తెలుసు. నేను కూడా అదే చెప్తాను, రైట్ ఓకే, అది ఎక్కడ స్థలానికి. అయితే వాళ్ళు ఏమంటారంటే, సార్ స్థలానికి ఎత్తుండాలి, ఈశాన్యం పల్లం ఉంటే చాలా మంచిది అనేది ఎన్నో శాస్త్రాల్లో ఉంది కదా, మరి అలాగే మన ఇల్లు కూడా చేసుకుందాము అని అనుకుంటే అది తప్పు. ఎందుకు తప్పు అంటే, నైరుతిలో ఎత్తుంది ఈశాన్యం పల్లం ఉంది ఒక గ్రౌండ్ లెవెల్ ఒక స్థలం అనుకుంటే ఓకే, కానీ అదే మన ఇంటి లోపల చేసినప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయి. మనం కూర్చునే సీట్ అనేది లెవెల్గా చేసుకుంటారా లేకపోతే అప్ అండ్ డౌన్స్ చేసుకుంటారా, మీరు ఆలోచన చేయండి. అయితే అసలు ఈ బరువుల పంచాయతీ ఏంటి అంటే, మనకు స్పెషల్గా రాయలసీమ ఏరియాలోనే ఎత్తు పల్లాలు బరువులు ఎక్కువ ఉండాలి నైరుతిలో అనేది వస్తుంది. అది ఎందుకు వచ్చింది అంటే, ఈ నైరుతిలో ఎత్తు ఉండాలని మాట్లాడుతున్నాం, ఈశాన్యంలో పల్లం మాట్లాడుతున్నాం, దాని అంతరార్థం ఏంటిది అంటే, వీళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే నైరుతి ఎత్తు ఉండాలి కాబట్టి బరువు అక్కడైంది కదా, ఇంటి లోపల కూడా బరువు అక్కడ పెడదాం అనేది కాన్సెప్ట్. అది రాంగ్ సిస్టమ్. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక బిల్డింగ్ మొత్తంలో కన్స్ట్రక్షన్లో ఎప్పుడు కూడా నైరుతి మూలకు మాత్రమే ఒక ఇల్లు ఒక రూమ్ కట్టకూడదు. దానికి ఖచ్చితంగా ఇంకొక వైపు, అంటే మీరు నైరుతిలో కడితే వాయువ్యంలో కట్టాలి, ఒకవేళ ఈ రెండు కడితే ఓకే, లేదు సార్ మేము ఆగ్నేయంలో కూడా ఒక రూమ్ కడతాం కట్టుకోవచ్చు, దాంతోపాటుగా కావాలనుకుంటే ఈశాన్యంలో కట్టవచ్చు, కట్టకపోయినా పర్వాలేదు. కేవలం ఒక మూలకు ఎట్టి పరిస్థితుల్లో ఒక సింగిల్ రూమ్ కట్టడానికి లేదు, కట్టకపోతే వదిలేసేయండి. అయితే వాటర్ ట్యాంక్ అనేది పడమర మధ్యస్థానంలో ఎత్తు అయినప్పుడు మనకు నైరుతి డౌన్ అవుతుంది కదా సార్, మరి అట్లా ఉండొచ్చా అనేది ఆయన ప్రశ్న. 100% ఉండవచ్చు, శాస్త్రం చదివిన వ్యక్తులకు ఈ వివరణ తెలుస్తుంది, మేము గురువుల దగ్గర నుంచి ఈ శాస్త్రాన్ని మేము నేర్చుకున్నాం కాబట్టి మేము ఈ పాయింట్ చెప్పగలుగుతున్నాం. మీరు నిజంగా ఇంటి లోపల ఎత్తు పల్లాలు ఉండాలనేది ఏ శాస్త్రంలో అన్న చూపిస్తే నేను కూడా ఒప్పుకుంటాను, ఏ శాస్త్రంలో మీకు కనబడదు. ఇది కేవలం వాళ్ళు ఊహించి ఇలా ఉంటేదేమో అని అనుకొని మీ అందరికీ చెప్తున్నారు. సో వాళ్ళకే అర్థం కానప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మీరు ఆలోచన చేయండి. ఇంకా మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి చెప్పండి. నెక్స్ట్ సార్, ఇప్పుడు మన కబోర్డ్స్ వచ్చేసరికి యాక్చువల్గా నేను ఇక్కడ కబోర్డ్స్ ప్లాన్ చేస్తాను అండి, వినండి, ఐదర్ వెస్ట్ గానీ అదర్ సౌత్ గానీ కబోర్డ్స్ ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఆయన ఒక నిమిషం, ఆయన ప్రశ్న ఏంటంటే పడమరలోనే కబోర్డ్స్ పెట్టాలి, దక్షిణంలోనే కబోర్డ్స్ పెట్టాలి, ఉత్తరంలో పెట్టకూడదు, తూర్పులో పెట్టకూడదు అని ఆయన ప్రశ్న. అయితే ఇదే ఇంటి లోపల ఆయన అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఏం చెప్పానంటే, సార్ నైరుతి బెడ్రూమ్కి ఈశాన్యంలో మీరు పిల్లర్ వేశారు, ముందది పగలు కొట్టండి అని చెప్పారు, అది కూడా బరువే కదా. ఇంటి మొత్తానికి ఈశాన్యంలో పిల్లర్ వేశారు, అది కూడా బరువే కదా. ఈ ఇంటికి మీరు బయట రెండు పిల్లర్స్ ఏవైతే చూస్తున్నారో ఆ రెండు పిల్లర్స్ కూడా బరువే కదా, మరి అవి కూడా పగలు కొట్టాలి కదా. ఎస్ నో? ఎస్. అయితే అసలు నిజంగా తూర్పులో బరువులు ఉండొద్దు ఉత్తరంలో బరువులు ఉండొద్దు అంటే అసలు గోడలు ఎందుకండి కట్టుకోవడం? మరి ఏమండి, ఒక చిన్న రేకేసుకుందాం బరువు లైట్ గా ఉంటది, లేదా పడద కట్టుకుందాం, ఏమంటారు మీరు? ఎప్పుడైనా ఒక వాస్తు అనేది ఎట్లా ఉంటుందంటే, ఒక క్యూబికల్ ఫామ్ క్రియేట్ అయిన తర్వాత ఇంటి యొక్క బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన వైబ్రేషన్స్ నాలుగు మూలలకు హిట్ అవుతుంది. అలాంటి నాలుగు మూలలు కూడా ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ కావచ్చు. మీ దృష్టిలో లేదంటే చుట్టుపక్కల ఉండే అందరి దృష్టిలో కూడా ఈశాన్యం మాత్రమే పవిత్రం. ఎస్. అయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటికి ఈశాన్యమైన ఆగ్నేయమైన నైరుతైన వాయువ్యమైన ఈ నాలుగు పవిత్ర స్థానాలే. నాలుగు మధ్య సూత్రాలు నాలుగు మూలలు ఇవన్నీ కలిపి అష్ట దిక్పాలకులు ఈ మూలల్లో ఉంటారు, ఈ సెంటర్స్లో అష్ట దిక్పాలకులు అంటారు. ఈ నాలుగు మూలలు డిస్టర్బ్ చేయడానికి ఉండదు. అయితే ఇది ఒక్కొక్క రూమ్కి చూడాలా ఇంటికి చూడాలా అంటే ఇంటికి మాత్రమే చూడాలి, ఒక్కొక్క రూమ్ ఇండివిజువల్గా చూడము. క్లియర్? రైట్. నెక్స్ట్ ప్రశ్న. నెక్స్ట్, ఇప్పుడు ఏమైతే మన ఫ్లోరింగ్ కింద ప్లాన్ చేసాం, మనము నేను ఈశాన్యంకి వచ్చేసరికి కొంచెం డౌన్ చేశాను, రైట్, మీరు వచ్చేసి ఆ ఈశాన్యం డౌన్ ఉండకూడదు, ఈశాన్యం పెరగకూడదు, కంపల్సరీగా అంత జీరో లెవెల్ తీసుకో అక్రమం మీరు అన్నారు నాతో, రైట్. బట్ యాక్చువల్గా మనం ఫాలో అయ్యే ఫార్మాట్ వచ్చేసరికి ఈశాన్యం కంపల్సరీ పెంచుతాము, ఈశాన్యం దగ్గర మన ఫ్లోరింగ్ వేసే స్లోపింగ్ డౌన్ తీసుకుంటాం, మళ్ళీ ఇదెందుకు మీరు టోటల్గా? రైట్. ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మీకు సింపుల్గా ఒకటే ప్రశ్న ఈయన అడిగింది, అసలు ఈశాన్యం పెంచాలి లేదంటే ఈశాన్యం పల్లం ఉండాలి అనేది ప్రశ్నలు. అయితే ఈ ఐఫోన్ మీ ఈయన కొన్నాడు, ఈయన అక్రమ్ గారు కొన్నారు, దీనికి ఈశాన్యం ఎంత పెరిగిందో నాకు చూపించండి, పట్టుకోండి. ఈశాన్యం ఎంత పెరిగింది? కొన్ని మీరు కారు కొన్నారు కదా, రైట్, ఆ కారుకి ఈశాన్యం ఎంత పెరిగింది? సో ఇప్పుడు మనం ఒక ఇన్నోవా కారులో వచ్చినామా, దానికి ఈశాన్యం ఎంత పెరిగింది, ఎంత పెంచారు ఇచ్చారు?
నేను ఒక పెద్ద రాడ్ వేసి ఇట్లా కర్ర వేసి ఇక్కడ చూడండి, ఇట్లా ఒక పెద్ద కర్ర పెట్టి మీకు ఈశాన్యం పెంచి మీ కార్ కి ఇచ్చేస్తా. ఇప్పుడు చెప్పండి, నాట్ గుడ్. కేవలం ఒక కార్, ఒక 5 లక్షలు 10 లక్షల కార్ కి మీరు ఈశాన్యం పెంచితే ఒప్పుకోరు, ఒక 50,000 ఫోన్ కి ఈశాన్యం పెరిగితే ఒప్పుకోరు, అటువంటిది 1 కోటి రూపాయల ఇంటికి ఈశాన్యం ఎట్లా పెంచుతారు మీరు? ఏ శాస్త్రంలో రాసి ఉంది సార్? మన ఓల్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, గౌరవ తిరుపతి రెడ్డి గారి బుక్స్ కానివ్వండి, హనుమాన్ సార్ బుక్స్ కానివ్వండి, సాయి గారి బుక్స్ కానివ్వండి, బుక్స్ అన్ని దానిలో మన ఈశాన్యం పెరగాలని ఉంది కదా. రైట్. ఇప్పుడు నేను ఒక పుస్తకం రాస్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పుస్తకం రాస్తాను ఈశాన్యం పెరగకూడదు అని. అంటే నేను చెప్పింది శాస్త్రం అవుతుందా? ఆయన చెప్పింది శాస్త్రం అవుతుందా? మహర్షులు కొన్ని వేల సంవత్సరాలు పరిశోధన చేసి చెప్పింది శాస్త్రం అవుతుందా? మహర్షులు చెప్పినదే శాస్త్రం అవుతుంది. రైట్. మహర్షులు చెప్పిన కండిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఏ మూల పెరగకూడదు? పెరగకూడదు. అయితే ఈశాన్యం పవిత్ర స్థలం కాబట్టి పెంచొచ్చు అనేది వీళ్ళ కాన్సెప్ట్. కానీ అది ఇంటికి కాదు, స్థలానికి. స్థలానికి కేవలం ఒక దారం పోగు మందమే. ఇది ఇంత మందం కూడా కాదు. ఒక దారం ఎట్లా, ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? 1/32 అంత మాత్రం పెరగచ్చు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే కుచ్చుటోపి పెరిగినట్టు ఇటు ఇంత పెంచుతారు, ఇటు ఇంత పెంచుతారు. మొన్న ఒక ఇంటికి మనకి ఇట్లా పెంచండి. ఏమైందిరా బాబు కుచ్చుటోపి ఏదో పెట్టినావు అంటే, లేదు సార్ ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచి సార్ అంటాడు. ఏం చెప్పాలి? అది పరిస్థితి. సో అది 100% రాంగ్ సిస్టమ్. మీరు గౌరవ తిరుపతి రెడ్డి అనుకోండి, సాయి గారు అనుకోండి, ఇంకా ఎంతమంది పేర్లు చెప్పారు, అందరూ కూడా వాళ్ళు సొంతంగా రాసిన పుస్తకాలు. మీరు ఒరిజినల్ పుస్తకాలు చదవాలి అంటే మనుష్యాలయ చంద్రిక, బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ స్థాపత్య వేద, మనుష్యాలయ చంద్రిక చెప్పేశాను, వాస్తు విద్య, సమరాంగణ సూత్రధారం, ఇలాంటి పుస్తకాలు చదవండి. ఇవి అసలు అందుబాటులో కూడా లేవు. సో ఈ ఒరిజినల్ పుస్తకాల్లోనే వీటి యొక్క వివరణ ఉంది. నిజంగా ఈశాన్యం పెరిగితే మంచిదైతే ఈ ఫోనే చేయొచ్చు కదా, వాడు చేయడా? ఈ ప్రపంచంలో కేవలం ఇంటికి సంబంధించి తప్ప ఎక్కడ కూడా ఈ పెరిగిన పంచాయతీ లేదు. ఉందా? రైట్. ఒక్క నిమిషం, ఒక కిటికీకి గ్లాస్ పగిలిపోతే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని పోతాం సార్, ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది ఫ్రీకి సార్, తీసుకొస్తాం అది పరిగెరాదు. అది నేను 53 53 అని ఇచ్చాను కరెక్ట్ గా. ఇది పెంచినప్పుడు ఏమవుతుంది? డిఫరెన్స్ వచ్చేస్తుంది. అట్లా పెంచడానికి ఉంటుంది, అక్యురేట్ రావాలి. ఇప్పుడు ఈయన కార్పెంటర్, ఇప్పుడు ఈయనకు డోర్ గురించి చెప్తాను నేను సార్, ఇక్కడ 84 ఇంచులు, ఇక్కడ 85 ఇంచులు పెట్టమంటారు. అసలు పెడితే ఎట్లుంటదండి? అది గ్లాస్ వస్తుంది, అంద విహీనం ఉంటదండి. అట్లాంటిది ఇల్లు చాలా మందికి కనపడదు. అంటే ఇది మార్చింది, కనపడదు. ఎస్, ఇది రూల్. చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. ఏదో ప్రశ్న ఇల్లు ఉంది దానికి, మనం బయట స్టెప్స్ పెట్టిండా కదా, స్టెప్స్ కింద బాత్రూమ్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఉత్తరం వాకిలి కిందనా? ఇటు ఉత్తరం బిల్డింగ్ సార్. ఓకే, ఉత్తరం బిల్డింగ్ ఉంది, మనకు స్టెప్స్ బయట నుంచి ఉన్నాయి సార్. ఆ స్టెప్స్ కింద మనం బాత్రూమ్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఓకే, బాత్రూమ్ పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అంటే దానికి కండిషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు భోజనం చేస్తారా? చేస్తారా? ఇప్పుడు చేయం సార్? ఇప్పుడు చేయరు సార్, గంట తర్వాత అడుగుతారు. ఇప్పుడు మీ ఒక మనిషి 2 నాలుకలతో ఎందుకు మాట్లాడుతున్నారు? చేస్తానంటున్నారు, చేయనంటున్నారు? అంటే టైమింగ్ ఉంది కదా సార్, ఉందా? దానికి కూడా కండిషన్స్. అయితే ఈ కండిషన్స్ ఏంటంటే, మన ఇంటి గర్భానికి టచ్ కాకుండా మీరు టాయిలెట్ ఉంటే ఏమి బయట ఏమీ కాదు, టచ్ చేయకూడదు సార్. ఎస్, ఒకటో కండిషన్. రెండవది, మళ్ళీ గుంత ఉందా లేదా? మెట్ల కింద ఏమవుతుంది అంటే హైట్ ఉండదు కదా, అప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని డెప్త్ చేస్తారు, కింద గుంత చేస్తారు. అది ఆగ్నేయపు గుంత దోషము లేదంటే వాయువేపు గుంత దోషం వచ్చి యాక్సిడెంట్లకు దారి తీయొచ్చు, సర్జరీస్కి దారి తీయొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ దారి తీయొచ్చు, కోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ తలకైన కాబట్టి చెప్పాం, అది మేము చూసి మాట్లాడతాం. ఏదైనా ఇప్పుడు ఈ ఇంటిలోనే ఆ కిటికీలు పెట్టేటప్పుడు బిఫోర్ ఒక మాట చెప్పినా తర్వాత ఒక మాట చెప్పినా, పెట్టిన తర్వాత నాకు డిస్టర్బెన్స్ అనిపించింది. ఇది ఒప్పుకున్నారా మీరు కూడా? డిస్టర్బెన్స్ ఉందా? కాబట్టి అట్లా వద్దు. యాక్చువల్ చిన్న విండో అనుకో, పెద్ద విండో వచ్చేసింది, అట్లా ప్రాబ్లం. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేవా? సో అక్రమ్ గారు ఇంకేమైనా చెప్తారా మీరు? చెప్పండి. ఆల్మోస్ట్ క్లియర్ ఇంతవరకు. ఓకే, డౌట్స్ మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను రైట్ కాంటాక్ట్ చేస్తాను. ఓకే, సో ప్రొద్దుటూరు ఏరియాలో, నెక్స్ట్ జమ్మలమడుగు ఏరియా, నెక్స్ట్ మైదుకూరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా మన హరివాస్తు నుంచి ఇచ్చే ప్లాన్ దగ్గర ఉండి టోటల్ స్టేషన్తో అన్ని పిన్ టు పిన్ చూసుకొని ఎగ్జిక్యూట్ చేసి నేను ఇచ్చిన మెజర్మెంట్స్ మీకు అప్పచెప్పడానికి ఈయన గారు సిద్ధం. ఎవరైనా
ఈయనను సంప్రదించాలంటే సంప్రదించవచ్చు. మీ ఫోన్ నంబర్ మళ్ళీ ఒకసారి చెప్పేసేయండి. నా కంపెనీ పేరు JD Constructions. JD Constructions 970-970-47-48-168-168. సో టోటల్ ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ చూసేసారు కదా. మనం ఇదే బిల్డింగ్ టోటల్ బిల్డింగ్ కట్టిన తర్వాత, గృహప్రవేశం చేసిన తర్వాత, ఒక 1-2 మంత్స్ తర్వాత నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ టోటల్ హోమ్ టూర్ వీడియో మీకోసం నేను అందిస్తాను. సో స్టే ట్యూన్ టు హరివాస్తు. థ్యాంక్ యూ అండి.